సెప్టెంబర్ 28 మీ పుట్టినరోజా? ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, దాన్ని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకు ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితులు పుట్టినరోజు వేడుకల్లో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈరోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. లతా మంగేష్కర్. లతా మంగేష్కర్ ప్రముఖ భారతీయ సినీ గాయని, సంగీత దర్శకురాలు. నేడు ఆవిడ జన్మదినం. ఈవిడ సెప్టెంబర్ 28, 1929 ఇండోర్లో జన్మించారు. 1942 మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్లో కథానాయక చెల్లెలుగా నటించి 2 పాటలు పాడింది. ఆ తర్వాత జీవన్ యాత్ర, మందిర్ మొదలైన చిత్రాల్లో నటించింది. లత గాయనిగా 1947 మజ్బూర్ చిత్రంతో ఆవిడ సినీ ప్రస్థానం మొదలైంది. ఆల్బేలా, ఛత్రపతి శివాజీ, అనార్కలిలోని పాటలు హిట్ అయి ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. తరువాత అందాజ్, బడి బహాన్, బర్సాత్, ఆవారా, 20 దులారీ చిత్రాల్లోని పాటలు ఆమెను 1966 నాటికి సంగీత ప్రపంచానికి రారాణిని చేశాయి. లతాజీ కనీసం 1000 చిత్రాల్లో పాడి ఉంటారని అంచనా. ఈ పాటలకు భాషాభేదం లేదు. దేశంలోని దాదాపు అన్ని భాషల్లోనూ ఆమె పాడారని అనుకోవాలి. మన తెలుగులో అయితే ఆమె పాడిన పాటల్లో ఎవరూ మర్చిపోలేని పాట సంతానంలోని నిదురపోరా తమ్ముడా. నేపథ్య గాయనిగా మంచి పేరు వచ్చాక తన పేరుతోనే రామ్ రామ్ బహ్వానే అనే మరాఠీ చిత్రానికి ఆమె సంగీత దర్శకత్వం వహించారు. 1953 ఆమె వాదల్ అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించారు. 1990 లేకిన్ చిత్రాన్ని నిర్మించారు. ఆవిడ ఇప్పటి వరకు 20 భాషల్లో కలిపి 980 సినిమాల్లో 50,000 పైగా పాటలు పాడారు. లతా మంగేష్కర్ కు 1969 పద్మభూషణ్, 1999 పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే 2001 భారతరత్న అవార్డులు వచ్చాయి. ఈవిడికి గాన కోకిల అనే బిరుదు కూడా ఉంది. పైడి జయరాజ్. పైడి జయరాజ్ ప్రముఖ భారతీయ సినీ నటుడు. నేడు ఆయన పుట్టినరోజు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న సరోజినీ నాయుడు జయరాజ్ కు మేనత్త. విద్యాభ్యాసం రిషి వ్యాలీలో, తరువాత కాలేజీ విద్య హైదరాబాద్ నిజాం కాలేజీలో జరిగింది. నాటకాలంటే ఎంతో ఇష్టపడే బైరాజ్ కాలేజీ ఉత్సవాల్లో షేక్స్పియర్ నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు సినిమాల్లో నటించాలనే కోరిక బాగా ఉండేది. ముంబై వెళ్ళి సినిమాల్లో నటించే ప్రయత్నాలు చేస్తానని ఇంట్లో చెబితే ఒప్పుకోలేదు. దాంతో ఇంట్లో చెప్పకుండా 1929 బొంబాయి వెళ్ళిపోయారు. శారదా ఫిలిం కంపెనీ వారు నిర్మించిన జాగ్మతి జవానీ అనే మూకీ చిత్రంలో హీరోకి స్నేహితుడిగా నటించే అవకాశం వచ్చింది. అయితే తాను నటించిన 2వ చిత్రం రసలి రాణి ముందుగా విడుదలైంది. ఆ చిత్ర విజయంతో 1931 వరకు 11 మూకీ చిత్రాల్లో జయరాజ్ హీరోగా నటించారు. 1931 తొలి హిందీ టాకీ అలాం ఆరా విడుదలయ్యాక జయరాజ్ 1932 షికారి చిత్రంలో హీరోగా నటించారు. ప్రముఖ హిందీ నటి సురేయాతో జయరాజ్ కంచన్ సినిమాలో హీరోగా నటించారు. సురేయ జంటను ఆ రోజుల్లో వెండితెర వేల్పులుగా కొలిచేవారు. తన కెరియర్లో జయరాజ్ ఎన్ని చారిత్రాత్మక పాత్రలు ధరించి మెప్పించారు. 60వ దశకం మధ్య నుంచి క్యారెక్టర్ నటుడిగా రాణిస్తూ వచ్చారు. పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. నేడు ఆయన పుట్టినరోజు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద సహాయకుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మకు సహాయకుడిగా ఎన్నో సినిమాలకు పనిచేశారు. తన మొదటి చిత్రం పవన్ కళ్యాణ్తో చేసిన బద్రి, ఈయన హీరో రవితేజతో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే సినిమాలు చేశారు. మహేష్ బాబుతో చేసిన పోకిరి రికార్డులు తిరగరాసింది. కన్నడ చిత్ర పరిశ్రమలో పునీత్ రాజ్ కుమార్తో కలిసి
అప్పు అనే సినిమా చేశారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో బుడ్డా హోగా తేరా బాప్ సినిమా చేశారు. దూకుడుగా ఉండే హీరో పాత్రలు, పంచ్ డైలాగ్స్ ఆయన సినిమాల్లో ప్రత్యేకతలు. పోకిరి సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డు, నేనింతే సినిమాకు ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డును గెలుచుకున్నారు. పూరి తన కెరియర్లో మొత్తం 38 సినిమాలకు దర్శకత్వం వహించారు. వైష్ణ అకాడమీ పేరుతో బ్యానర్ స్థాపించి తమ్ముడు సాయిరాం శంకర్ని హీరోగా పరిచయం చేస్తూ 143 అనే సినిమా తీశారు. ఆ తర్వాత కొడుకు ఆకాష్తో మెహబూబా అనే సినిమాను తీశారు. రణబీర్ కపూర్. రణబీర్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ హీరో. నేడు ఆయన పుట్టినరోజు. రణబీర్ ప్రముఖ నటుడు రిషి కపూర్ కొడుకు. హీరో రాజ్ కపూర్ మనవుడు. పృథ్వీరాజ్ కపూర్కి ఈయన ముని మనవుడు. ముంబైలోని హెచ్ఆర్ కామర్స్ కళాశాలలో ఎకనామిక్స్ విద్యను అభ్యసించారు రణబీర్. మొదట తన తండ్రి దర్శకత్వం వహించిన ఆ బ్లౌడ్ చలే అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు రణబీర్. ఆ తర్వాత సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన బ్లాక్ సినిమాకు సహాయ దర్శకుడిగా వర్క్ చేశారు. ఆ చిత్ర దర్శకుడు బన్సాలి సావర్య అనే సినిమాలో హీరోగా రణబీర్కు అవకాశం ఇచ్చారు. సావర్య సినిమా కమర్షియల్గా విజయవంతం కానప్పటికీ యాష్రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ బచ్నా ఏ హసీనా సినిమాలో అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగారు. ఆ తర్వాత వేకప్, సిడ్, అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ, రాకెట్ సింగ్, సేల్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్, రాజనీతి, అంజానా అంజానీ, రాక్ స్టార్, బర్ఫీ ఇలా పలు సినిమాల్లో ఆయన నటించారు. సావరియా సినిమాకి గాను బెస్ట్ మేల్ డెబ్యూ ఫిలింఫేర్ అవార్డుని అందుకున్నారు. బ్రిజెట్ బర్డోట్ ప్రముఖ ఫ్రెంచ్ నటి. నేడు ఆవిడ జన్మదినం. ప్యారిస్ లో 1934 సెప్టెంబర్ 28 పుట్టిన ఈమె చిన్నప్పుడే పాట, నృత్యం నేర్చుకుంది. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. మోడల్ గా మెరిసింది. ఫ్రెంచ్ సినిమా అండ్ గాడ్ క్రియేటెడ్ ఉమెన్ తో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. వివా మారియా, క్రేజీ ఆఫ్ లవ్, మానియా, ద గర్ల్ ఇన్ ద బికినీ, నాటీ గర్ల్, ద బ్రైడ్ ఈజ్ మచ్ టూ బ్యూటిఫుల్ ఇలాంటి పలు సినిమాల్లో యువతను ఉర్రూతలూగించింది. జెనీనే గరోఫలో ప్రముఖ హాలీవుడ్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, స్టాండప్ కమెడియన్, రచయిత. నేడు ఆవిడ పుట్టినరోజు. న్యూజెర్సీలో 1964 సెప్టెంబర్ 28 పుట్టిన ఈమె కాలేజీ చదువుకునే రోజులో ఓ కామెడీ టాలెంట్ సెర్చ్లో గెలిచి ఫన్నీయెస్ట్ పర్సన్ ఇన్ రోడ్ ఐలాండ్ టైటిల్ సాధించింది. ఇక ఆపై ఆ నవ్వులే ఆమెను ముందుకు నడిపించాయి. ఆ తర్వాత ద ట్రూత్, అబౌట్ క్యాట్స్ అండ్ డాగ్స్, వెట్ హాట్ అమెరికన్ సమ్మర్, స్టిల్ దిస్ మూవీ, క్లే పిజియన్స్, స్వీట్ హార్ట్స్, మిస్టర్ మెన్, ద ఇండిపెండెంట్ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. నాటక టీవీ రంగాల్లో హాస్య కార్యక్రమాలతో ఇంటింటి అభిమానులను సంపాదించుకుంది. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా బాలస్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. మరిన్ని బర్త్డే విషెస్ అప్డేట్స్ చూడడానికి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.